ఏం కళ్యాణ్, చాలా కాలం తర్వాత. అవునవును, 3 ఇయర్స్ అయింది. ఎవరు? ఒకసారి నా వెనక్కి చూడు. అదే రా, ఆ బ్లూ డ్రెస్ అమ్మాయి. నేను చెప్పేది తన గురించే. తనకు చాలా పొగరెక్కువరా బాబు. లవ్ ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయాలి లేదా ఇష్టం లేదని చెప్పాలి, కానీ ఫ్రెండ్తో కొట్టించడం ఏంట్రా? అయినా తను చెప్తే మాత్రం ఫ్రెండ్ ఎలా కొడుతుంది? ముందు నీకు చెప్పినాను పిలు. అంజీ, క్యాంటీన్కి రా. ఎందుకే అంత సీరియస్గా ఉన్నా? స్టూడెంట్స్ ఒక్కొక్కరు మత్తుకు బానిస అవుతున్నారు. చేతులారా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చేతులారా కాదు, స్టూడెంట్ లీడర్ జేడీ లాభాల కోసం స్టూడెంట్స్ని అలా తయారు చేస్తున్నాడు. ఈసారి ఆ జేడీని ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకే నీకు ఆ జేడీతో గొడవ? నిన్నటికి నిన్న ఒకరిని కొట్టావు, ఇప్పుడు కొట్టరా? మరి అమ్మాయిల్ని దొంగచాటుగా ఫోటోలు తీస్తుంటే. అయినా ఆ జేడీకి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది, మనమేం చేయగలమే. అయితే చూస్తూ ఎలా ఉంటాం? ఇది స్టూడెంట్ లైఫ్ కి సంబంధించిన విషయం. మన నలుగురు వల్ల ఏమవుతుంది సత్య? వాడిని ఎదిరించే మగాడు ఒక్కడైనా ఉండాలి కదా. ఎవరి సపోర్ట్ ఉన్నా లేకున్నా ఆ జేడీ అరాచకాల గురించి ఈసీకి రిపోర్ట్ చేస్తాను. మీ మాటలంతా వింటున్నాను. స్టూడెంట్ లైఫ్, కాలేజ్ పేరు నిలబడాలంటే ఆ జేడీ కానీ లేడర్స్ నుంచి తొలగించాలి. వాడికి పోటీ చేయడానికి అర్హత లేకుండా చేయాలి. మేము మీకు సపోర్ట్ ఉంటాం. ఐఎమ్ కళ్యాణ్. హే చందు. హాయ్. హే గిరి. హాయ్. హాయ్. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఆ జేడీ గురించి మనమంతా రిపోర్ట్ రాసి మన సైన్తోనే మొదలు పెడదాం. థ్యాంక్ యూ. అన్నా, నేను చెప్పింది ఆమె గురించే. నిన్ననా? అవునన్నా. ఆ బ్లూ డ్రెస్ అమ్మాయి ఫోటో తీసా? ఎనీవేస్, స్టూడెంట్స్ లైఫ్ కాపాడినందుకు, ఒక మంచి నాయకుని గెలిపించినందుకు మనమందరం కలిసి కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. లేదు లేదు, ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది నీకు. అదేం కాదులే, ఇది మనందరి క్రెడిట్. హలో. ఆ అమ్మా, 5 మినిట్స్లో బయలుదేరుతున్నా. ఓకే, నేను వెళ్ళాలి. బాయ్. 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 రే, చూసిన చాలు కూల్ డ్రింక్ తాగు. అవును, సత్య నెంబర్ ఏంటి? గీత దగ్గర నంబర్ తీసుకున్నాడు కదా, అసలు కాల్ చేయలేదేంటి తను? ఈరోజు నీ బర్త్డే అని మాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు? వాడికి మొదటి నుంచి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నచ్చదు, అందుకే చెప్పలేదు. నంబర్ తీసుకున్నారట కదా, ఫోన్ చేయలేదేంటి? నథింగ్. నీకు నథింగే, కానీ నాకు రాత్రంతా నిద్రపట్టలేదు తెలుసా. కలిసిన ఈ తరుణములో కలవరమే మొదలయ్యెనుగా, మాట్లాడే తన పెదవులపై చిరుకోపం చిగురించెనుగా. తన నీడే నేనేగా, నా ప్రాణం తానేనా, పొగమంచుల వేలల్లో నే పయనిస్తున్నానా. అలతడిపే తలపులని, కలతరిమే కన్నులని నే ఆపేదెట్టంటు. అడుగులకై అడుగులు కలిసేనా?
తన ఊహలే నా మనసునే కలిసాయిలే తను చేసిన ప్రతి అల్లరే నా కళ్ళకే నచ్చిందిలే మనుషులు వేరై ఉంటున్నా హృదయం ఒకటని అంటున్నా మరణము నాకెదురైనా మరుక్షణమే వస్తా ఇరువురికి తెలిసిన కదలేనా ప్రేమగా మారిన చంటే వీరేనా వడివడిగా అమ్మా, నేను కళ్యాణి ప్రేమిస్తున్నాను, నీకు ఓకే కదా? కళ్యాణ్, గుడ్ న్యూస్. అమ్మకి మన విషయం చెప్పేశాను, ఓకే అంది. రేపు మార్నింగ్ ఇంటికి వచ్చేసేయి. సార్, పోస్ట్. కాల్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ. ఈ విషయం డైరెక్ట్ వెళ్ళి సత్యకి చెప్పాలి. కళ్యాణ్ ఆర్మీలో చేరుతానన్నాడా? అవునమ్మా. మరి నాకెందుకు చెప్పలేదు? ఏమైందమ్మా? ఈ పెళ్లి జరగదు, కళ్యాణ్ని మర్చిపో. ఎందుకమ్మా? అమ్మగానే చెప్తున్నా, అర్థం చేసుకో. అయినా ఈ పోలీస్ ఆర్మీ వాళ్ళ జీవితాలకి గ్యారంటీ లేదే. చావు ఏ రూపంలో నుంచి ఏ పక్క నుంచి వస్తుందో చెప్పలేం. ఆర్మీకి వెళ్ళడం క్యాన్సిల్ చేసుకుంటాడో చెప్పు, నిన్ను తనకిచ్చి పెళ్లి చేస్తాను. మమ్మ తిందామా? ఎవరు నువ్వు? నేనెవరో సత్యకి బాగా తెలుసు. అయితే నా దేశం అంటే ఎంత ప్రేమో, నా సత్యం అంటే కూడా అంతే ప్రాణం. అందుకే మళ్ళీ వచ్చా. తన సంతోషం కోరుకునేవాడివే అయితే చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? వెళ్ళడానికి ముందే చెప్దామని వాళ్ళ ఇంటికెళ్ళా. వాళ్ళ అమ్మ మాటలు విన్నా. తను ఎలాగ వాళ్ళ అమ్మ మాట కాదన్నదు, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయా. అంటే నువ్వు ఆ రోజు నా మాటలు వినలేదా? ఏం మాట్లాడావు? నేను ఆ రోజు అమ్మతో ఫస్ట్ టైం అలా సారీ అమ్మా, నేను ఇలా మాట్లాడుతున్నందుకు. నాన్న పోలీసు కాదు, ఆర్మీ సైనికుడు కాదు. ఉదయం 9 గంటలకి డ్యూటీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చే ఓ నార్మల్ ఎంప్లాయ్. ఆయన లైఫ్ అర్ధాంతరంగానే ముగిసిపోయింది. మరి దాని సంగతి ఏంటమ్మా? ఎవరి లైఫ్కి గ్యారంటీ లేదమ్మా. అబ్రాడ్లో జాబ్ చేసే ఛాన్స్ వదులుకొని దేశానికి సేవ చేయడమే తన లక్ష్యం అనుకున్నాడు కళ్యాణ్. వాళ్ళ వల్లే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. దేశం కోసం కేర్ తీసుకునేవాడు నన్ను ఎలా చూసుకుంటాడో ఆలోచించమ్మా. తను ఎప్పుడైనా యుద్ధంలో వీరమరణం. కళ్యాణ్నికిచ్చి పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు చెప్పు, నన్ను వదిలేదు? నాతో పాటు తీసుకెళ్దామని వచ్చా. I love you, Kalyan. Love you too, Satya.